హాయ్, వెల్కమ్ టు మీ వంటలకు ఛానల్. సముద్ర చేపల్లో ఒక్కో దానికి ఒక్కో టేస్ట్. పాములాగా టేపులాగా కనిపించే ఈ సముద్ర చేప పేరు తోకలు అండు సావాడాలు అండు సావాల అంటారు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం తినడం కూడా సులభం. అటువైపు ఇటువైపు ఉండే ముళ్ళు తల తోక కట్ చేసి వెన్ని రంగులో ఉన్న ఈ పూతని రాయిపైన రుద్ది పోగొట్టాలి. వాటినే నీచు అంటారు, వెన్ని రంగులో ఉన్న వాటిని. ఆ నీచుని పోగొట్టకుండా కూరలు వేసుకుంటేనే చేప ముక్కలు వాసన వచ్చేవి. అందుకే ఈ విధంగా మా వీడియోలు చూపించినట్లుగా శుభ్రం చేసుకుంటే మీకు నీచు వాసన అనేది కనిపించదు. ఈ విధంగా చేపల్ని క్లీన్ చేయడం తెలియక కొంతమంది చేపలు పులుసు చేసుకొని వాసనతో ఇష్టం లేకుండా పడేస్తుంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే మా వీడియోస్ చూసి నేర్చుకొని చేయండి. చాలా రుచిగా ఉంటుంది, నీచు వాసన అనేది ఉండనే ఉండదు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సీ ఫుడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మా ఫేస్బుక్ పేజీని కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఆ వెన్ని రంగు కలర్లో ఉన్నవి ఎట్లా పోతున్నాయో. ఈ విధంగా శుభ్రం చేసుకొని ముక్కలుగా చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఈ సావాల ముక్కల్ని వేసుకోవాలి. ఈ సావాల్ని దీనిని పచ్చి చేపల కంటే ఎండు చేపలుగానే ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి చేపలు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది. అందుకే ఎక్కువగా ఆ మసాలాలు వేయకుండా సింపుల్గా రోస్ట్ చేశాను. ఇందుకోసం ముందుగా నూనె పోసి చేప ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత సరిపడ సాల్ట్, సరిపడ కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసి నెమ్మదిగా రోస్ట్ చేశాను. నూనె తక్కువగా వేసుకుంటే అంటుకుంటుంది కాబట్టి ఎక్కువగా పోసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వద్దు, మాడిపోయే ఆస్కారం ఉంది. అందుకే తక్కువ మంట మీద ఎక్కువ నూనె పోసి ఉప్పు కారం చల్లుకున్నాను. ఎంత మెల్లిగా తిప్పినా కూడా చూడండి మాంసం ఉడికిపోతుంది, అంత స్మూత్గా ఉంటుంది దీని మాంసం. సో చాలా సున్నితంగా ఓపిగ్గా ఈ రోస్ట్ చేసుకోవాలి. ఇంకా కాసేపు రోస్ట్ చేస్తే ఎముకలు సెపరేట్గా వచ్చేస్తాయి. అలాగే చేసుకుంటే బెటర్. వీడియోకి బాగుంటుందని నేను ముందే తీసేసాను. మీకు నచ్చిన స్టైల్లో రోస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.